ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. బయటకొస్తే మాడు పగులుతోంది, మనిషి కుతకుతా ఉడికిపోతున్నాడు. ఇంతవరకు ఎప్పుడు చూడని ఎండలు దంచి కుడుతున్నాయని చెప్పుకోవచ్చు. చెట్లను నరికి పచ్చదనాన్ని నాశనం చేసిన మానవ జాతిపై సూర్యుడు పగబట్టాడా అన్నట్టు పరిస్థితి మారిపోయిందని చెప్పుకోవచ్చు. భానుడు భగభగా మండుతూ భయపెడుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా ఏమాత్రం లేదు. ఎక్కడ చూసినా మండే ఎండలే, ఉక్కిపోతున్న ప్రజలే కనిపిస్తున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్లో గతంలో చూడని ఎండలు నమోదు కాగా మే మరింత వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అగ్నిగుండంలా మారింది. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లా గూడాపూర్లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు కూడా తీవ్ర వడగాల్పులుండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంటోంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు ఏపీలోనూ భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇండియాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కోస్తాంధ్రాలోని రెండు చింతల్లో 46.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తిరుపతి జిల్లా మంగనెల్లూరు 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 45.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 4-5 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ఏప్రిల్ నెలలో ఎక్కిన ఎండలకే ప్రజలు అల్లాడితే మే మరింత వేడుంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నెలలో కూడా విపరీతమైన ఎండలు, వేడి, వడగాలులు కొనసాగుతాయని తెలిపింది. 11 రోజుల పాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేయడం ఆందోళనకు గురి చేస్తోంది. భారీగా పెరుగుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.